రియల్ ఎస్టేట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ధరణిలో తలెత్తినటువంటి కొత్త అంశం, కొత్తదేం కాదు పాతదే, కానీ సమస్య రూపంలో బయటకు ఒక్కొక్కటి వస్తూ ఉంటే మనకన్ని వెలుగులోకి వస్తున్న పరిస్థితి ఉంది. చాలామంది రైతులు తమ భూమిని గతంలోనే అమ్ముకున్నా కూడా వారికి డిజిటల్ పాస్ పుస్తకాలు ఇష్యూ చేయబడ్డాయి. వాళ్లకు రైతు బంధు కూడా పడతా ఉంది. కారణం ఏంటి అంటే వాళ్ళకు కూడా తెలియదు, అసలు భూమి అమ్ముకున్నాం కదా మేము అని వాళ్ళకే ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఇంతవరకు బాగానే ఉంది, భూమి లేని పాస్ పుస్తకాలలో ఉన్న భూమిని కొంతమంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కొంటున్నారు. భూమి ఉండదు, ఫిజికల్గా భూమి ఉండదు, పేపర్ మీద కొంటున్నారు. ధరణి అప్లికేషన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని ఏదో నామినల్ అమౌంట్ ఆ రైతుకి ఇచ్చి కొంటున్నారు. ఏం చేయడానికి అంటే ఫీల్డ్ మీద ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి, కొత్త సమస్యల్ని సృష్టించడానికి, కోట్ల చుట్టూ తిప్పడానికి, వాళ్ళని అకలా కకలావికలం చేసి, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి, ఉన్నదాన్ని తక్కువ రేటుకైనా సరే అమ్ముకొని పోయేటట్టుగా చేయడం కోసం ఒక పన్నాగం, ఒక కుట్ర చాలా ప్లాండ్గా జరగబోతూ ఉంది, జరుగుతుంది. ఇటువంటిది అంశం మీకు ఒకటి ఎగ్జాంపుల్ మీ దృష్టికి నేను తీసుకురావదలుచుకున్నా. కందుకూరు మండలం, రంగారెడ్డి జిల్లాలో కందుకూరు మండలం, గూడూరు రెవెన్యూ, గ్రామ రెవెన్యూ. ఇక్కడ ఐనవోలు అనేటువంటి రెడ్డీస్ ఫ్యామిలీలలో వాళ్ళంతా ఒకటే కుటుంబంగా ఉంటూ తాతలు తండ్రులు, ఇప్పుడు కొడుకులు, కొడుకులకు కొడుకులు, ఆ రకంగా దాదాపు 172 ఎకరాల భూమి ఇట్లా పంపకాలు జరిగిపోయినాయి ముక్కలు ముక్కలుగా. ఎక్కువ మంది ఐనవోలు అనేటువంటి కుటుంబంలో వాళ్లకు ఉన్నటువంటి రైట్ ఉన్నటువంటి ఎక్కువ భూమిని వాళ్ళు అమ్మేసుకున్నారు. ఎక్కువ మంది అమ్మేసుకున్నారు, ఏదో కొద్ది మంది మిగిలారు. అయితే ఇక్కడ వాళ్ళ దగ్గర కొనుగోలు చేసుకున్న వాళ్ళు, మరి వాళ్ళకి ఎందుకు పాస్ పుస్తకాలు రాలేదో, వాళ్ళ పేర్లు ఎందుకు డిజిటల్ పాస్ పుస్తకాలలో ఎందుకు ఎక్కలేదో, పాస్ పుస్తకాలు ఎందుకు ఇష్యూ కాలేదో మనకు తెలియదు. వాళ్ళకు తెలియక మ్యుటేషన్ చేసుకోలేదా, లేదు ఆ సంధి కాలంలో ఇటు ల్యాండ్ కొన్నారు, వెనువెంటనే ధరణి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది, ఆ మధ్యకాలంలో ఉన్న వాళ్ళు కొంతమంది అది ఎలా మ్యుటేషన్ చేసుకుంటే పేరెక్కుద్దో తెలియక, ఇప్పుడు మీ సేవలో సపరేట్గా మ్యుటేషన్ కోసం అప్లై చేసుకునేటువంటి ప్రొసీజర్ లేదు గతంలో లాగా, డాక్యుమెంటుని పెట్టి అప్లికేషన్ మ్యుటేషన్ కోసం ఫీజు కట్టి పెట్టే పరిస్థితి కాదు. ఇవాళ మ్యుటేషన్ కూడా సపరేట్గా స్లాట్ బుక్ చేసుకునే సిచ్యువేషన్ ఉంది. ఆ విషయం తెలియకనో ఏమో కొంతమంది అమ్మిన వాళ్ళకు కూడా పాస్ పుస్తకాలు వచ్చినాయి. ఆ పాస్ పుస్తకాలని కొంతమంది ఇప్పుడు ఊర్లో తిరిగి మరీ బేరం ఆడుకుంటున్నారు. ఇది చాలా సమస్యలకి, లేని కొట్లాటలకి, లేని కొత్త లిటిగేషన్లకి దారితీసేటువంటి పరిస్థితి ఉన్నది అని నేను మీకు తెలియజేయదలుచుకున్నా. ఎలాగా, ఫీల్డ్ మీద ఉంటాడు ఆల్రెడీ, ఒక ఆయన కొనుక్కున్న ఆయన ఉంటాడు, ఆయనకు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్టర్ అయిన డాక్యుమెంట్లతో నేనే ఓనర్ని అని అనుకొని ఉంటాడు ఫీల్డ్ మీద. కానీ రెండవసారి ధరణి పుస్తకాల ద్వారా కొనుక్కున్న అతను డాక్యుమెంట్ పట్టుకొని ముందుకు వస్తాడు, ఇది నాది ల్యాండ్, మమ్మల్ని అక్రమంగా నెట్టేసి వీళ్ళు ఒరిజినల్గా కొనుక్కున్న వాళ్ళనే వాళ్ళనే అక్రమైన వాళ్ళని చెప్పి వీళ్ళు క్వశ్చన్ చేసే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఒక పక్కన మన రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తా ఉంది, ధరణి ఫైనల్, ధరణి ద్వారా ఇష్యూ అయినటువంటి పట్టాదారు పాస్ పుస్తకం, ఇంతకుముందు ఉన్నటువంటి యాజమాన్య హక్కుపత్రం, పట్టాదారి పాస్ పుస్తకాన్ని రెండింటిని మిక్స్ చేసి ఇప్పుడు డిజిటల్ పాస్బుక్లో చిన్న సైజులో ఇచ్చిన పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. ఆ పాస్ పుస్తకమే సుప్రీం అని నిన్నగాక మొన్న మన ప్రశాంత్ రెడ్డి గారు, మన మినిస్టరు క్లియర్గా అసెంబ్లీలో ప్రకటించారు, పలు దఫాలుగా మన సీఎం గారు కూడా ప్రకటించున్నారు. దానికే ఫైనల్, ఆ పాస్బుక్ ఉన్న వాళ్ళకే రైట్ వస్తుంది భూమి మీద అనే మాట ఒక పక్కన ఉంది కాబట్టి, ఇది చర్చ జరుగుతుంది కాబట్టి, ఫిజికల్గా కబ్జాలో లేకపోయినా కూడా ఓన్లీ రికార్డును మాత్రమే కొంటున్న వాళ్ళు ఉన్నారు. ఇది సమస్య. ఇది నేను చాలామంది రైతులు ఇటువంటి సమస్యతో ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను వాళ్ళందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు వెంటనే మెయిల్ కొనాలి. మీరు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులలో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా మీ సేవలో సంబంధిత ధరణి ద్వారా మీరు మళ్ళీ ఫ్రెష్గా మ్యుటేషన్ కోసం అప్లై చేసుకోండి. దానికి స్పష్టంగా ఇంత ఫీజు అని కంప్యూటరే క్యాల్కులేట్ చేస్తుంది.
ఎకరానికి ఇంత అని చెప్పి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకి ఫీజు పేమెంట్ చేయమని అడుగుతుంది. మ్యూటేషన్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఎవరైతే మీకు అమ్మారో వాళ్ళ పేర్లు ఇప్పుడు ధరణీలు వస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ఆధార్ కార్డు ఆ డీటెయిల్స్ కూడా మీరు కొన్న పాస్పుస్తకానికి మీరు కొన్నటువంటి డాక్యుమెంట్కి లింకు చేసి ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఐడి ప్రూఫ్ కింద ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ డీటెయిల్స్ కూడా ఆ కంప్యూటర్ అడుగుతున్న దాని ప్రకారంగా ఆ వివరాలన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ పేరు ఏ పద్ధతుల్లో కనపడుతుందో, ఎందుకంటే మీకు ఇచ్చినటువంటి డాక్యుమెంట్లో మెన్షన్ చేసిన డాక్యుమెంట్లో షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీలో ఆ సర్వే నెంబర్ కింద బై నెంబర్ అనో ఊ అనో ఆ అనో ఏదో ఒకటి మీకు ఉంటుంది. కానీ ఇవాళ ధరణిలో కనపడేటువంటి పహనీలలో ఆన్లైన్లో కనపడేదానికి ఆయువులు కాకుండా ఒకటి రెండు అని కూడా ఉండి ఉండొచ్చు, లేకపోతే ఆయువులు కూడా ఉండి ఉండొచ్చు. ఏదున్నా వాళ్ళ పేరు మీద ఆ ఎక్స్టెంట్ కనపడతా ఉంటే ఆ పర్టికులర్ సబ్ డివిజన్ని స్పష్టంగా అందులో మెన్షన్ చేసి మీ ఎక్స్టెంట్ని చాలా క్లియర్గా అక్కడ చూపించి చూపిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఆ అప్లికేషన్ ఆన్లైన్లో ఫార్వర్డ్ అయితే ఆ మ్యూటేషన్కి ఎంత అమౌంట్ మీరు పే చేయాలో స్పష్టంగా కంప్యూటర్ మీకు చెప్తుంది. మీరు పేమెంట్ చేసిన తర్వాత ఆన్లైన్లో వన్స్ ఒకసారి క్లియర్ అయిన తర్వాత మీరు స్లాట్ ఎప్పుడు బుక్ చేసుకుంటారని సిస్టమ్ అడుగుతుంది. బుక్ చేసుకోవాలనే ఆప్షన్ మనం క్లిక్ చేసిన తర్వాత మనం స్లాట్ బుక్ చేసుకుంటాం. స్లాట్ బుక్ చేసుకొని మనం క్లియర్గా మనం వెళ్తాం. మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తహసీల్దార్ కార్యాలయం వెళ్ళిన తర్వాత మనకు ఒకప్పుడు ఒకటి ప్రొసీడింగ్ ఆర్డర్ ఇస్తారు. దాని ద్వారా అంటే మీరు పోయేటప్పుడు ఒక ఈసీ, మీ సేల్ డీడ్ని ఒరిజినల్, అదేవిధంగా మీ ఆధార్ కార్డు ఇవన్నీ పట్టుకొని వెళ్ళాలి. ఒక ఇద్దరు సాక్షుల్ని కూడా తీసుకొని వెళ్ళాలి. వీళ్ళందరినీ కూడా అందులో సాక్ష్యం కింద పట్టుకొని ప్రొసీడింగ్స్ ఇస్తారు. దాని ప్రకారం ఏంటంటే మీకు అమ్మిన వాళ్ళ యొక్క పేరుని రికార్డుల్లో నుంచి తొలగించి మీ పేరుని ఎక్కియటం జరుగుతుంది. ఈ ప్రొసీజర్ చేపించుకోవడం ద్వారా ఓ 10 రోజులకో వారం రోజులకో మీ పేరు మీద కొత్త పాస్బుక్ వస్తుంది. అప్పటికప్పుడు కూడా వెంటనే మ్యూటేషన్ అయినట్టుగా మీ పేరు మీద ఒక పాస్బుక్ కూడా జనరేట్ అవుతుంది. దానికి ఒక పాస్బుక్ నెంబర్ కూడా, ఐడి నెంబర్ కూడా అక్కడ ఇవ్వబడుతుంది. మీరు అవసరమైతే ఒకటి ప్రింట్ కూడా మీరు తీసుకోవచ్చు సిస్టంలో, ఆ తహసీల్దార్ ఆఫీస్లోనే. ఆ రకంగా ఏంటంటే మీరు ఎవరెవరైతే ఆ సంధి కాలంలో ల్యాండ్ కొని మీ పేరు మీదకి మ్యూటేషన్ కాకుండా మీరైతే ఉన్నారో మీరందరూ కూడా దీన్ని ఫాలో కావటం ద్వారా మీకు భవిష్యత్తులో రాబోయేటువంటి ప్రమాదాల నుంచి మీరు బయటపడవచ్చు. తద్వారా మీకు ఆల్రెడీ అమ్మిన వాళ్ళు మళ్ళొకసారి అమ్మకుండా వాళ్ళని నిరోధించిన వాళ్ళమవుతాము, ఆన్లైన్ పహనీలలో వాళ్ళ పేరుని డిలీట్ చేపించిన వాళ్ళమవుతాము, పెద్ద పెద్ద తప్పిదాలు జరగకుండా లిటిగేషన్లు జరగకుండా నివారించిన వాళ్ళమవుతాము. ఈ జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సిందిగా నేను ప్రేక్షకులకి నేను విన్నవిస్తున్నాను. మరొక అంశం ఏంటంటే అదే ఊర్లో ఆ కుటుంబంలోనే అయిన ఓలు కుటుంబానికే చెందినటువంటి హరికిషన్ రెడ్డి అతను తన యొక్క బాధని వ్యక్తపరిచాడు. ఏమనంటే, సార్ మేము 391 సర్వే నెంబరు, 394 సర్వే నెంబరు, 91, 92, 93, 94 ఈ 4 సర్వే నెంబర్లో మాత్రమే ఫిజికల్ పొజిషన్లో మేము ఉన్నాము. కానీ మా పాస్పుస్తకాలలో 6, 7, 391 నుంచి 302 వరకు దాదాపు 13, 14 సర్వే నెంబర్లలో మాకున్నటువంటి కొద్ది గొప్ప ల్యాండ్ని మా పాస్పుస్తకాలలో మెన్షన్ చేశారు. మా వాళ్ళందరూ అమ్ముకున్నారు, వెళ్ళిపోయారు, వాళ్ళంతా క్యాచ్ చేసుకున్నారు. నా పిల్లల చదువుల కోసం, నాకు ఇతర అవసరాల కోసం నేను భూమి అమ్ముకుందామనంటే ఇవాళ సర్వే చేపిస్తే నా పాస్పుస్తకంలో ఉన్నటువంటి సర్వే నెంబర్లకి, నేను ఫిజికల్గా ఉన్న సర్వే నెంబర్లకి పొంతన లేకుండా పోయింది, మిస్ మ్యాచ్ అవుతా ఉంది, ఫలితంగా నా ల్యాండ్ కొనడానికి ఎవ్వరు ముందుకు రావట్లేరు. ఈ విషయం పైన నేను ఎంఆర్ఓని కలిసినా ఆర్డిఓని కలిసినా నాకు ఎటువంటి రిలీఫ్ కావట్లేదు, నా సమస్యకు పరిష్కారం చూపించట్లేదు. ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదండి. అక్కడ నీళ్లు లేవు, ఒక ప్రాజెక్టు లేదు, బోర్ వేస్తే వాటర్ రాదు, అటు వ్యవసాయం చేసుకోలేను, ఉన్న భూమిని అమ్ముకుందామనంటే ఈ ఫిజికల్ పొజిషన్కి సర్వే నెంబర్లకి వ్యత్యాసం ఉంది. ఎందుకంటే తాతల నుంచి వచ్చిన భూమి ఈ 13, 14 సర్వే నెంబర్లో ఉన్న వాటిని ప్రతి ఒక్కరికి అన్ని సర్వే నెంబర్లని వాళ్ళ వాళ్ళ పేర్లకు ఎదురుగా పంచుకున్నప్పుడు ఆ రకంగా రికార్డులలో ఎక్కించుకుంటూ పోయారు. దాన్ని బేర్ చేసుకొని డిజిటల్ పాస్పుస్తకాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ సమస్యని నేను బేర్ చేస్తా ఉన్నా అని చెప్పేసి బాధపడతా ఉన్నాడు. దీనికి
ఒకటే ఒక పరిష్కారం ఏంటంటే భూమి సర్వే చేయించడమే. సర్వ రోగాలకి ఒకే ఒక మందు ఏంటంటే సర్వే. చాలా స్పష్టంగా ఎవరెవరు ఏ సర్వే మీ పాస్ పుస్తకాలలో ఎన్ని సర్వే నంబర్లను ఉన్నాయండి, ఫిజికల్ గా మీరు ఏ సర్వే నంబర్లో ఎంత ఎక్స్టెంట్ మీద ఉన్నారు అంటే పాస్ పుస్తకాలలో ఉన్న ఎక్స్టెంట్ కి ఫీల్డ్ మీద ఉండే ఎక్స్టెంట్లకి ఏమొచ్చినా కొన్ని గుంటలలో తేడాలు వస్తాయి. ఎకరాలు ఎకరాలు తేడా వచ్చే పరిస్థితి ఉండదు. ఒకవేళ వచ్చినా వేరే కబ్జాలో ఒక ఆయన ఉండి ఆయనకు ఎక్కకుండా ఈయన పేరు మీద ఉండొచ్చు. ఇటువంటివన్నీ కూడా సార్ట్ అవుట్ చేసుకోవడానికి చాలా చక్కని పరిష్కార మార్గం అది సర్వే అనేది. ఆ సర్వేది మన దగ్గర కూడా చేయాలి. ఆంధ్రప్రదేశ్లో చాలా స్పష్టంగా సర్వే నెంబర్లు అన్నీ కూడా సర్వే చేస్తూ వాళ్ళ వాళ్ళ పేర్ల మీద కరెక్ట్గా రికార్డ్ మెయింటైన్ చేసే పరిస్థితి అక్కడ జరుగుతూ ఉంది. మరి మన దగ్గర పలు దఫాలుగా మన సీఎం గారు స్పష్టంగా ప్రకటించారు సర్వే చేస్తాము అని. 400 కోట్ల రూపాయలు అలకేట్ చేస్తున్నామని కూడా ప్రకటించారు. కానీ ఆ వైపున కృషి జరగట్లేదు. అంటే ఫిజికల్ పొజిషన్కి రికార్డ్కి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ సమస్యలు ఈ రకంగా ఉండడం మూలంగానే పలు రకాల అప్లికేషన్లు సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ స్థాయిలో అప్లికేషన్లు లక్షల అప్లికేషన్లు ఇవాళ పెండింగ్లో ఉన్నాయి. ఏం చేయాలో అధికారులకు కూడా అంతుబట్టని పరిస్థితిలాగా ఉంది. దీనిపైన లోతైన ఆలోచన చేసి స్పష్టమైన నిర్ణయం తీసుకొని సమస్యల పరిష్కారానికి మన రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయకపోతే, సర్వే చేసే వైపుగా కృషి చేయకపోతే ఈ పలు సమస్యలు పరిష్కారం కావు. అదే ఒక పెద్ద విపత్తులాగా, అదే ఒక పెద్ద సమస్యలాగా, అదే ఒక గుదిబండలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటాడే ప్రమాదం మాత్రం ఉంది. ఇది గమనంలో పెట్టుకోవాలని చెప్పి అధికారులని నేను విన్నవించుకుంటున్నా. రియల్ ఎస్టేట్ కి సంబంధించిన మరింత సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని టచ్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.